రాజమహేంద్రవరంలో అగ్ని ప్రమాదం సంభవించింది. రంభ ఊర్వశి థియేటర్స్ లో మంటలు చెలరేగాయి. దీంతో సినిమా చూస్తున్న ప్రేక్షకులు భయంతో పరుగులు తీశారు. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేస్తున్నారు. అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. థియేటర్లో అగ్నిమాపక నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనేది అధికారులు ఆరా తీస్తున్నారు. రాజమండ్రిలో అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రాజమండ్రిలోని రంభా ఊర్వశి మేనకా థియేటర్ లోని ఈ మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించడం జరిగింది. అయితే ఈ రంభా ఊర్వశి మేనకా థియేటర్ లోనే దాని అందులోనే ప్రత్యేకంగా ఫన్ ఒకటి పెట్టడం జరిగింది. అది కంప్లీట్ గా ఫ్యామిలీ గేమింగ్ జోన్ అని చెప్పేసి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులోని షార్ట్ సర్క్యూట్ వలన కారణంగా ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్టుగా అధికారులు భావించడం జరుగుతున్నది. పెద్ద ఎత్తున మంటలో ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. అందులో ఉన్న ప్లాస్టిక్ సామాన్లన్నీ కూడా పరికరాలన్నీ కూడా మొత్తం పూర్తిగా దగ్ధం కావడం జరిగింది. అందులోని 3D థియేటర్ కూడా ఒక చిన్న థియేటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే ఆ థియేటర్ కూడా కాలిపోవడం జరిగింది. అయితే ఈ మధ్యాహ్నంలో సినిమాలోని అయితే మధ్యాహ్నం సమయంలోనే ఇక ఎవరు లేరు అందులోని ఫంజాల్లోనే లేని సమయంలో ఈ ప్రమాదం జరగడం వల్ల అందరూ తీసుకోవడం జరిగింది. అయితే సాయంత్రం వేళలో చూసినట్లయితే సాయంత్రం 5 గంటల నుంచి కూడా ఆ ఫన్ జోన్ లో ఒక 100 మంది వరకు కూడా పిల్లలు ఉండే అవకాశం ఉంటది. అప్పుడు 100 మంది వరకు పిల్లలు గేమింగ్ జోన్ లోని ఆడుకుంటూ ఉంటారు. వివిధ పరికరాలతో ఆడుకుంటూ ఆ 3D సినిమా చూస్తూ అంటే కళాక్షేత్రం చేయడం జరుగుతూ ఉంటది. అటువంటి సమయంలో ఎవరు లేని సమయంలో జరగడం వల్ల కొద్ది ప్రమాదం నుంచి కొద్ది ఊపిరి పీల్చుకున్నట్టు అయినది. అయితే ఇప్పుడు పెద్ద ఎత్తున పొగలు వేగిసిపట్టడం జరుగుతున్నది. అంత బయటికి రావడంతో చీకట్లు కమ్ముకున్నాయి. ఫైర్ ఇంజిన్ అధికారులందరూ కూడా అధికారులు సిబ్బంది అంతా కూడా ఇక్కడ చేరుకొని మంటలు అదుపు చేసే పని చేపట్టడం జరుగుతున్నది. గంట సేపటి నుంచి మంటలు అదుపు చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా మంటలు అదుపులోకి రాని పరిస్థితి నెలకొన్నది. దీంతో రంభా ఊర్వశి మేనకా సినిమా థియేటర్ లో 3 సినిమా థియేటర్లోని కూడా మొత్తం ఈ మధ్యాహ్నం నుంచి మ్యాటి సినిమాని నిలిపివేయడం జరిగింది. అలా మ్యాటి సినిమాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అగ్ని ప్రమాదం జరుగుతుందని తెలిసి అందులో ప్రేక్షకులందరూ కూడా భయంతో బయటికి పరుగులు తీయడం జరిగింది. అయితే అందరికీ కూడా మధ్యాహ్నం సినిమాని నిలుపుదల చేస్తున్నావా అని చేతన మొత్తం టికెట్ డబ్బులన్నీ కూడా వాపస్ చేస్తామని చెప్పేసి అందులో ప్రేక్షకులందరూ కూడా టికెట్ డబ్బులను వాపస్ చేసి వాళ్ళందరినీ కూడా తిరిగి ఇంటికి పంపించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇంకా మంటలు అదుపులోకి రాని పరిస్థితి నెలకొన్నది. పెద్ద ఎత్తున పొగలు వ్యాపించడం జరుగుతున్నది. అయితే ప్లాస్టిక్ పరికరాలు కావడం తోటి పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. దాంతో గ్లాసులన్నీ పగలబొట్టేసి అతి కష్టం మీద ఇంకా అగ్నిమాపక దళ సిబ్బంది ఇంకా మంటలను అదుపు చేయడం జరుగుతుంది. భోగి, థ్యాంక్ యూ శ్రీనివాస్.